Hi viewers, this is Dr. Nagachoti, cosmetic dental surgeon at Elidin Dental Hospital, Kukatpalli, Kondapur and Manikonda. Iroju nin cheppoboye topic entante root canal fail avvadaniki kaaranalu ento telusukundamu. ఫస్ట్ ఏంటంటే రూట్ కెనాల్ చేశాక మళ్ళీ పెయిన్ రావడం, ఇన్ఫెక్షన్స్ రావడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. అది దానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాము. మొదటగా ఏంటంటే ఈ రూట్ కెనాల్ చేసిన తర్వాత మనకి ఏదైనా కెనాల్స్ ఏమైనా మిస్ అయ్యాయి అనుకోండి, అంటే మనకి మామూలుగా అయితే యాంటీరియర్ టీత్ అంటే ముందు ఉన్న పళ్ళకి ఏంటంటే ఓన్లీ వన్ కెనాల్ అలా ఉంటుంది. సో వెనకాల మనకి మోలార్స్కి వచ్చేసరికి 3 కెనాల్స్ అలా ఉంటాయి, అప్పర్ అయినా లోవర్ అయినా అలాగే ఉంటాయి. అంటే ఇంకా ఎక్స్ట్రా కెనాల్ అంటే 4 కెనాల్స్ ఉన్నప్పుడు ఒకవేళ కెనాల్ మిస్ చేసామనుకోండి, అంటే ఆ బ్లడ్ సప్లై అనేది అలాగే ఉండిపోతుంది. బ్లడ్ అలాగే ఉండేసరికి మనకి ఏంటంటే పెయిన్ రావడం అనేది జరుగుతుంది రూట్ కెనాల్ తర్వాత. నెక్స్ట్ ఇంకొక కారణం ఏంటంటే మనకి రూట్ కెనాల్ చేశాక చాలామంది ఏంటంటే రూట్ కెనాల్ చేయడానికి ముందు పెయిన్ ఉంటుంది పేషెంట్కి, దానివల్లే మనకి మన దగ్గర పెయిన్ కంప్లైంట్తోనే వస్తారు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయిపోయాక ఏమైపోద్దంటే పేషెంట్కి పెయిన్ అనేది తగ్గిపోతుంది. ఈ పెయిన్ తగ్గిపోయిన తర్వాత ఇంకా ఏం చేస్తారు, క్యాప్ అనేది కంపల్సరీ అడ్వైజ్ చేస్తాము. చేసినా కూడా కొంతమంది పేషెంట్స్ ఏంటంటే ఇంకా పర్లేదు నొప్పి తగ్గిపోయింది కదా వేసుకునే అవసరం ఏముందిలే అని చెప్పేసి వదిలేస్తారు. అలా వదిలేయడం వల్ల ఏమైపోద్దంటే కొంచెం మళ్ళీ సెకండరీ ఇన్ఫెక్షన్ ఏమైనా రావడం, సో అలాంటి ఇన్ఫెక్షన్ రావడం వల్ల కూడా మళ్ళీ మనకి రీరూట్ కెనాల్ అనేది మళ్ళీ ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే రూట్ కెనాల్ చేశాక మన క్యాప్ ఇవ్వకపోతే ఏమైపోతుందంటే మనం ఏదైనా హార్డ్ సబ్స్టెన్స్ అంటే గట్టివి ఏమైనా కోరికామనుకోండి, అది టూత్ అనేది మధ్యలోకి బ్రేక్ అయిపోవడం అలా జరుగుతూ ఉంటుంది. ఇంకా బ్రేక్ అయ్యాక మాత్రం మళ్ళీ ట్రీట్మెంట్ చేసే ఛాన్స్ కూడా ఉండదు మనకి. ఎక్స్ట్రాక్షన్ చేసి ఇంప్లాంట్ వేసుకోవడం లేదంటే బ్రిడ్జ్ అలాంటివి వేసుకోవడం జరుగుతుంది. ఇంకా ఏంటంటే ఈ రూట్ కెనాల్ చేసిన తర్వాత మన కరోనల్ ఫిల్లింగ్ అంటాము, అంటే రూట్ కెనాల్ మొత్తం కంప్లీట్ చేశాక మన టీత్ పైన పెట్టే ఫిల్లింగ్ ఏంటంటే చాలా ప్రాపర్గా ఉండాలి. అది ఏంటంటే కండెన్సేషన్ కరెక్ట్గా చేయకపోవడం వల్ల ఏమైనా కొంచెం మైక్రో లీకేజ్ ఉన్నా కూడా మళ్ళీ మనకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అది ఎపెక్స్ వరకు వెళ్ళి మళ్ళీ ఇన్ఫెక్ట్ అయిపోయి పేషెంట్కి మళ్ళీ పెయిన్ రావడం అనేది జరుగుతూ ఉంటాయి. రూట్ కెనాల్ చేసేటప్పుడు ఏంటంటే కొన్ని కెనాల్స్ అనేవి స్ట్రేట్గా ఉంటాయి, కొన్ని కెనాల్స్ అనేవి మనకి మోలార్స్లో వచ్చేసి ఫస్ట్ మోలార్ కానీ సెకండ్ కొన్ని టైంలో ఏంటంటే కర్వ్డ్ కెనాల్స్ ఉంటాయి. ఈ కర్వ్డ్ కెనాల్స్లో మనం ఫైల్తో అని క్లీన్ చేసే టైంలో ఏంటంటే కొన్ని టైంలో మనకి ఫైల్ బ్రేకేజ్ అనేది అవుతూ ఉంటుంది. ఈ ఫైల్ బ్రేకేజ్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకి ఫిల్లింగ్ అనేది కింద అపెక్స్ వరకు ఫిల్ అవ్వకుండా మధ్యలోనే ఫైల్ బ్రేకేజ్ అయితే కొంచెం కింద వరకు ఫిల్లింగ్ అనేది అవ్వదు. అలాంటి టైంలో కూడా మనకి రూట్ కెనాల్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా అలా కాకుండా ఈ ఫిల్లింగ్ చేసే టైంలో ఆబ్జర్వేషన్ చేసే టైంలో ఏమవుతుందంటే మనకి జీపీ పాయింట్స్ అనేవి మనకి లోపల అపెక్స్ వరకు ఫిల్ అవ్వకుండా అది ఆబ్జర్వేషన్ ఉంటాము. 1 mm 2 mm పైకి ఉండడం అలా ఉన్నప్పుడు కానీ, లేదంటే ఓవర్ ఆబ్జర్వేషన్ ఏంటంటే అపెక్స్ దాటి వెళ్ళిపోవడం అలా ఉన్నప్పుడు కూడా మళ్ళీ మనకి ఎపైకల్గా ఇన్ఫెక్షన్ రావడము, మళ్ళీ రూట్ పెయిన్ రావడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ రూట్ కెనాల్ ఫెయిల్ అయినప్పుడు మనం మామూలుగా ఏంటంటే ఈ రూట్ కెనాల్ అనే ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఇంకా అలా కాకుండా ఈ రూట్ కెనాల్ ఏంటంటే మనం క్యాప్ తీసేసి మళ్ళీ లోపల ఉన్న ఫిల్లింగ్ అంతా తీసేసి మళ్ళీ ఆబ్జర్వేషన్ అదంతా చేసుకోవాలి. నీట్గా ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే అదంతా క్లియర్ అయ్యాక మళ్ళీ ఫిల్లింగ్ చేసుకోవాలి. ఇంకా అలా కాకుండా ఈ ఎపెక్స్ దగ్గర ఉండే ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉండి అలాంటి టైంలో ఏంటంటే మనం క్యాప్ ఏం తీయకుండా, సో ఎపిసెక్టమీ అంటాము, ఈ పైన టీత్కి మన పైన ఉండే యాంటీరియర్ టీత్ కానీ అలాంటప్పుడు చిగురు ఓపెన్ చేసుకొని మనం ఈ ఎపిసెక్టమీ ద్వారా కూడా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఇంకా అలా కాకుండా మనం ఏమైనా రూట్ కెనాల్ చేసుకొని క్యాప్ వేసుకోకుండా ఉన్నప్పుడు బ్రేకేజ్ అవ్వడం, టూత్ బ్రేక్ అయినప్పుడు ఏంటంటే ఇంకా మనకి రీరూట్ కెనాల్ కానీ అలాంటి ఆప్షన్ అయితే ఉండదు. సో అలాంటి టైంలో ఏంటంటే పన్ను తీసేయించుకొని ఇంప్లాంట్ వేసుకోవడము, ఇంకా లేదు అంటే ఇంకా ఇంప్లాంట్ వద్దు అనుకున్నప్పుడు బ్రిడ్జ్ వేయించుకోవడం, అలాంటి ట్రీట్మెంట్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.